రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం, అంటే అంటగాగుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసినారు మాట్లాడుతున్నారు, అంటే ఉల్టా చోర్ కొత్తవాల్ గడ్డ అంటున్నట్టుగా. మీరు గడచినా, మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా, టోటల్గా కలిసి ఉందరని ప్రజలు మొత్తం అర్థమైంది కాబట్టి బొద్దు పెట్టే కార్యక్రమం చేసినారు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలనేది కేవలం సమావేశాలు పెట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతూ ఉన్నారు, వెనుక ముందు అవుతూ ఉన్నారు. మాకు దెబ్బంటే మాకు దెబ్బంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు, కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసు నాకు. డెఫినెట్గా వెనుక ముందు అవుతూ ఉన్నారు. ఇంకోవైపున మీరు చూస్తారు, కొద్ది రోజులని ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, ఎవరిని అడుగుకుంటలేము, అవసరం కూడా లేదు మాకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాల పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటారు ఇప్పుడు వీళ్ళు, ఎవరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం ఉంది మాట్లాడారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా, మరి ఎవరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఉండవచ్చు. కానీ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది, మీరు చూపించడం జరిగింది. ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన సందర్భం సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పని ఇప్పటికే కూడా జరిగింది. లేదా సాగునీటి ప్రాజెక్టుల పైన ఇతరత్ర ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ప్రజలకందరికీ తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో జరిగినటువంటి వాటికంటే కూడా అదనంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సో డెఫినెట్గా ఇంకా పెరగబోతూ ఉంది. దాని ద్వారా 13-14 సీట్లు మహా అంటే 1-2 వస్తే రావచ్చు కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఏంటి అంటే వేరే వాళ్ళని పెడితే గెలవలేని, మేమైతేనే గెలుస్తామనే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు 1-2 గెలిస్తే గెలవచ్చు. అంటే అడగోలుగా దోపిడీ చేసి అడగోలు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి ఉండవచ్చు. అంతే తప్ప రెండు మాట ఇప్పటికైనా నేను ఏమంటానంటే సూచిస్తానా, ఈ తప్పుడు ప్రచారాలు అబద్ధాలు మానండి. ప్రజలకు విశ్వాసం పడుస్తుంటే, నిజాయితీగా మాట్లాడితే, ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. మీరు తిమ్మిని పంపించేటట్టుగా ఎవరితో మాట్లాడితే ఎవరు కూడా విశ్వసించరు, మీకు అవకాశం రాదు. వచ్చేటువంటి భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి మళ్ళీ టీఆర్ఎస్లో కాదు, ఏది ఉండదుగా. వీళ్ళు ఎంత ఆర్సీకి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా పొద్దున్న లేస్తే బట్ట కాల్చి మీద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ స్థాయి దిగజారంలో చూసిండ్రు మీరు. కార్యకర్తలు అంటే వ్యక్తిగత తగాదాలు ఉండే సంఘటన జరిగితే వాటిని రాజకీయంగా రంగు పులిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ స్థాయి ఇదేనా, ఏముంట్రి ఒకనాడు ఏముంటుంది మా గడచిన మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడండి కదా, హరీష్ రావు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడండి కదా, మేము మాట్లాడలే, వాస్తవం కాదా. మాట్లాడండి కాబట్టి పక్క పెట్టే ప్రయత్నం చేశారు. అటు ఉన్నట్టు మాట్లాడితే నిష్ఠూరం.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తప్పుడు ఆరోపణలు మాని వచ్చి రెండేళ్ళు కాలేదు ఇంకా పెట్టలే ఇంకా చేయలే ఇంకా అమలు చేయలేదంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ముఖ్యమంత్రి గారైనా ఇలా క్యాబినెట్ అయినా గౌరవ శాసనసభ్యులైనా ప్రజలలో ఉంటూ ప్రజాసభను పట్టించుకుంటూ ప్రజలు తిరుగుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకు మాకు టైం పడతా ఉంది కొన్ని అమలు చేయడం కోసం అంటే నిజాయితీగా ఉండాలి, స్వచ్ఛంగా పేదవాడికి న్యాయం లబ్ధి జరగాలని ఇవన్నీ కూడా డాటా తీసుకొని వాటిపైన మళ్ళీ గ్రామ స్థాయిలో వాటిని సర్వే చేసే కార్యక్రమం చేసి అరువులు సెలెక్ట్ చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ అమలు చేస్తాం, డెఫినెట్గా అమలు చేస్తాం. ఒకటైతే ఎవరు ఎవరితో టచ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం వాళ్ళందరికీ వాళ్ళే మీద చూస్తే మేమే చేస్తాం. ఎవరిని మేము అడుకోవాల్సిన అవసరం లేదు, మేము అడగాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళే అందుకే అని కదా ప్రభుత్వం ప్రజలు పొడగొట్టింది, మట్టి కనిపించింది కదా. విర్ర బీగిన వాళ్ళు పాండిత్యం ఒలుకపోసిన వాళ్ళను కబ్జాలు లూటీలు ఎండోమెంట్ ల్యాండ్స్ ఇట్లా రకరకాల ప్రభుత్వ పట్టా భూములు మన గవర్నమెంట్ ల్యాండ్స్ మన ఇనామ్ ల్యాండ్స్ అట్లాగే అసైన్ ల్యాండ్స్ పేదోళ్ళై గుంజుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని ఈ తిక్కవాగుడు సొల్లువాగుడు కట్టిపెట్టుకోని చెప్పని ఇద్దరు బావమరుదులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.